బిగ్ బాస్ నుండి గత వారం ఎలిమినేట్ అయిన నందిని రాయ్ బయటకు వచ్చిన తర్వాత మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు ఈ సందర్భంగా ఆమె కొందరు ఇంటి సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవడంతో షాక్ అయ్యాను ఇంకొంత కాలం ఇంట్లో ఉండాల్సింది నా ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపించింది కౌశల్ ఆర్మీ నన్ను టార్గెట్ చేయడం వల్లే ఇదంతా జరిగింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నాని ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ టూ వీక్స్ నా జర్నీ అనేది చాలా బాగుంది బయటకు వచ్చిన నన్ను నేను చూసుకున్న తర్వాత కొన్ని మిస్టేక్స్ అనిపించాయి అది మిస్టేక్స్ కూడా కాదు నేను చేసింది రైట్ అది కౌశల్ విషయంలో అయినా తనీష్ విషయంలో అయినా దీప్తి విషయంలో అయినా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను నాకు నచ్చలేదంటే నచ్చలేదనే చెప్పాను అది ఆడియన్స్ ఎలా తీసుకున్నారో నాకైతే బయటకు వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ ఉన్నట్లు తెలిసింది నాకు కౌశల్ కు ఇంట్లో చాలా సార్లు గొడవ జరిగింది మేము ఫ్రెండ్స్ గొడవ అవుతుంది బ్రతమలాడుకుంటాం కలిసి తింటాం మేము లోపల బానే ఉన్నాం బయట కౌశల్ ఆర్మీ వల్ల నాకు చాలా ఎఫెక్ట్ అయిందని నమ్ముతున్నాను వాళ్ళు నన్ను టార్గెట్ చేసినందుకు నేను ఎలిమినేట్ అయ్యాను లోపల జరుగుతుంది ఒకటి బయటకు ప్రాజెక్ట్ అయ్యేది మరొకటి స్క్ లో దీప్తి కింద పడిపోయారు వెంటనే ఆడవకుండా నన్ను చూసిన తర్వాత ఏడ్చింది నన్ను బ్లేమ్ చేయడానికి ఓవర్ రియాక్ట్ అయింది అనిపించింది నాకు డిప్ అడ్వాంటేజ్ ఏమిటంటే నేను రెండో వారం ఎంటర్ అయ్యాను నన్ను కౌశల్ మాత్రమే బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంట్లో ఫస్ట్ ఫ్రెండ్ ఆయనే చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారు కౌశల్ చాలా సపోర్ట్ ఇచ్చారు కౌశల్ వల్ల నాకు మరో ఆపర్చునిటీ కలిగింది అది చాలా పెద్ద విషయం ఎలిమినేషన్ కు కౌశల్ కారణం కాదు కౌశల్ ఆర్మీ మాత్రమే కారణం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారిలో గీతా మాధురి బాబు గోగ్రేణి తనీష్ వీళ్ళంతా చాలా పాజిటివ్ సోల్స్ ఏదైనా సిచ్యువేషన్ ఎదురైతే అది తప్పైతే దానికే స్టాండ్ అవుతారు ఒప్పు అయితే ఒప్పు అని చెబుతారు తనిష్ ను హక్ చేసుకోవడంపై చాలా ట్రోల్స్ జరిగాయని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇంట్లోకి వెళ్లి దాదాపు యాభై రోజులు దాటింది అప్పుడే నేను తనిష్ ఓపెన్ అవుతున్నాం ఇంట్లో ఎవరు ఏమిటి ఇక నుండి ఎలా ఉండబోతుంది అనే విషయంలో మా ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం నా పర్సనల్ లైఫ్ గురించి కొంత షేర్ చేసుకున్నాం మేము మంచి ఫ్రెండ్స్ అంతేగాని మా మధ్య ఎఫ్ఐర్ ఏమీ లేదు రాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత హక్ చేసుకోవడం తప్పే కానీ మాలో తప్పుడు ఉద్దేశం ఏమీ లేదు ఆ సమయంలో నేను ఏడ్చాను ఆ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యం తనీష్ ను హగ్ ఇవ్వడం జరిగింది దానికి లవ్ అఫైర్ అని పేరు పెట్టడం బాధగా అనిపించింది